హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో హోలీ. అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు అండి. మనం న్యాచురల్గా హోలీ రంగులు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారా కొత్తగా? చూస్తుంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు ఎంతో ఉపయోగము. ఎందుకంటే మీరు లైక్ ఇస్తే నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అన్న ఆలోచనతో మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తానండి. ఇంకా మనం ప్రస్తుతం మనం ఏ సంకటంలో ఉన్నామో మీ అందరికీ తెలుసు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మనకు మనుగడ అనేది ఉంటుందండి. అందుకని న్యాచురల్గా ఎలా మనము చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఏంటబ్బా పనులు ముందు పెట్టి న్యాచురల్గా చేసుకోవాలి అని అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మనము మన పూర్వకాలంలో వేదకాలం నుండి మనకు హోలీ పండుగ ఎలా జరుపుకోవాలో పెద్దలు చెప్పారండి. ఎలా అంటే, మన ఆకులు ఉంటాయి కదండి, ఏవైనా ఆ ఆకులన్నీ ఒక నీళ్ళల్లో ఉంచేసి అలా కషాయం అంటే మరగబీచుకోవడం కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ జామాకు ఉంది, జామాకును అలా నీళ్ళల్లో వేసి కచ్చా పచ్చిగా చేసి అలా నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళు వడగట్టి వాటితో వసంతం ఆడవచ్చు. అలాగే చూడండి, జామాకులతో ఎంత హెల్త్ బెనిఫిటో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. అలాగే మనకు మామిడి, ఈ సీజన్లో మామిడి పూత అనేది పుష్కలంగా దొరుకుతుంది. పూర్వకాలలో ఇలానే చేసేవారు హోలీ. కావాలంటే ఎవరికైనా డౌట్ ఉంటే మన పురాణాలు లేదా మన చేతిలో గూగుల్ తల్లి ఉంది కదండి, పురాణాలలో ఎలా చేసుకుంటారు హోలీ అనేది కొట్టుకోండి, అందరికీ వస్తుంది. ఇంకా మామిడి పూత ఉంది కదండి, ఆ మామిడి పూతను ఇలానే నీళ్ళల్లో పెట్టి నీళ్ళల్లో వేసి కొద్దిసేపు ఉంచి అలా మనం చేసుకోవచ్చు. ఇంకొకటి వాటర్ మిలన్ కూడా మనకు హెల్త్కు చాలా మంచిదండి. మనము ఈ వాటర్ మిలను ఒక్క కాయ వస్తే చాలండి, మనకు పెద్దగా ఒక 50 రూపాయలు పెడితే ఒక కాయ వస్తుంది. ఆ కాయ మొత్తం మనం జ్యూస్లాగా చేసుకొని నీళ్ళులాగా చేసి అసలు హోలీ ఆడితే ఎంత ఆరోగ్యమండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, సంబరానికి సంబరం. ఇలా మనం చిన్ని చిన్ని ఐడియాలతోటి మనము పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. మనకు ఆరోగ్యమే కాదండోయ్, ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఏంటంటే ఇలా మనము ఆకులతోటి పువ్వులతోటి పండ్ల రసాలతోటి హోలీ ఆడడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్ కూడా చాలా ఉందండి. సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. అదేంటంటే మనకు ఫ్రూట్స్ ద్వారా మన శరీరం బాగా నిగనిగలాడుతుంది. మీ అందరికీ తెలిసిందే, మనం ఫ్రూట్స్ తినడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ కమలా పళ్ళు నేను ఇక్కడ పెట్టాను కదండి, ఈ కమలా పళ్ళు అనేటివి మనం తొక్క తీసి పడేస్తుంటాం. అలా కాకుండా ఈ తొక్కతో మనము ఒక 2-3 లీటర్లలో ఈ తొక్కలన్నీ వేసి బాగా మరికించి అవి చల్లగా అయిపోయిన తర్వాత ఆ నీళ్ళతోటి హోలీ ఆడండి, ఎంత ఆరోగ్యము. అలాగే మనకు 1 కేజీ ఆరెంజెస్ అయితే 50 రూపాయలండి, ఆ ఆరెంజ్తో జ్యూస్ చేయండి, ఆ జ్యూస్తో హోలీ ఆడండి, ఎంత ఆరోగ్యము. ఇంకొకటి ఏంటంటే అలాగే వచ్చేసి దానిమ్మ. ఈ దానిమ్మ గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలతోటి మీరు జ్యూస్ తీసి హోలీ ఆడండి, ఇంకా ఆరోగ్యం. లేదు ఇంకా చాలా ఈజీ వే చెప్తా, మనకు మందార పూలు ఉన్నాయి, ఆ మందార పూలు తోటి మనము ఆ మందార పూలను, ఇప్పుడు ఒంట్రెక్క పూలు, మందార పూలు అలా ఉంటాయి కదా, అలాగే ఈ దానిమ్మ పళ్ళు, ఈ యాపిల్ పళ్ళు, ఇవి వాటర్ మిలను, ద్రాక్ష, మనకు నల్ల ద్రాక్ష దొరుకుతుంది కదండి, ఆ నల్ల ద్రాక్షను కూడా సేమ్ ఇలాగే జ్యూస్ చేసి మనం హోలీ ఆడుకోవచ్చు. అలాగే మనకు ఏ పూలైనా కానీ, తంగిడి పూలైనా, మల్లె పూలైనా, జాజి పూలైనా, ఇంకా మనకు బంతి పూలైనా, మందారం పూలైనా, వాటంటితో ఆ పూలతోటి మనము
ఆ పూలన్నీ మన నీళ్ళల్లో వేసుకొని అలా మొత్తం కలర్ఫుల్ అవుతాయి. అలా కలర్ఫుల్ అయిన వాటితోటి మనం హోలీ ఆడుకోవచ్చు. ఇలా హోలీ ఆడుకుంటే ఎన్ని లాభాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒకటి వచ్చేసి హెల్త్ బెనిఫిట్, మన ఆరోగ్యము బాగుంటుంది. అలాగే వచ్చేసి సౌందర్య సాధనంగా అంటే మనకి మన చర్మం చాలా చాలా నిగనిగలాడుతుంది. ఇంకొకటి వచ్చేసి పర్యావరణాన్ని పరిరక్షించడం. పర్యావరణాన్ని ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో అస్సలు కలుషితం అనేది చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక మహమ్మారి ఉంది, దాని పేరు నేను చెప్పకూడదని చెప్పట్లేదు. మనకు జలుబులు దగ్గులు అనేటివి చాలా అటాక్ అవుతాయి. ఇలా న్యాచురల్గా చేసుకోవటం వల్ల మనకు జలుబు దగ్గు అనేది మన దరి చేరదు. అలా జలుబులు దగ్గులు రాకపోతే, ఎందుకంటే మనం ఈ ఫ్రూట్స్తో జ్యూస్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ సి విటమిన్ ద్వారా మనకు జలుబులు దగ్గులు అనేటివి రావు కదండి. అలా రానప్పుడు ఇక మనకు మన దగ్గరికి ఎవ్వరూ రారు. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. మనం పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం. మనం ఇలా చేయటం వల్ల చాలామందికి మంచి మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది. ఇదండి నాకు తెలిసిన విషయం. న్యాచురల్గా హోలీ ఎలా జరుపుకోవాలో నా వీడియోలో ఈరోజు చెప్పాను. ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని మీరు షేర్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, అందరికీ కొంచెం కొంచెంలో కొంచెమన్నా అవగాహన కలుగుతుంది. న్యాచురల్గా అంటే మనం వెజిటేబుల్స్తో చూసుకోవచ్చు, ఫ్రూట్స్తో చేసుకోవచ్చు, పూలతో చేసుకోవచ్చు. అలా న్యాచురల్గా చేసుకున్న రంగులతోటి హోలీ జరుపుకోవడం వల్ల ఎంత బెనిఫిట్స్ అందరికీ తెలుస్తుంది. అందరికీ ఇంకోసారి చెప్తున్నా ఫ్రెండ్స్, హ్యాపీ హోలీ అండి. న్యాచురల్గా జరుపుకోండి, బీ హ్యాపీ. అలాగే అందరినీ సేవ్ చేయండి. మీరు రక్షణగా అందరినీ రక్షించేటట్లు ఉండండి ఫ్రెండ్స్. అందరికీ ఇంకోసారి చెప్తున్నాను, హ్యాపీ హోలీ.